హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ మొబైల్ యాప్ రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ పథకాలను ప్రారంభించారు గాంధీ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ మహిళల సమయాన్ని ఆదా చేయడంతో పాటు వారిని సాధికారులను చేయడం ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ మిషన్ ద్వారా స్కీముల్లో జవాబుదారీతనం పారదర్శకత తేవడం సంబంధితులందరికీ అవగాహన కల్పించడం ఈ యాప్ లక్ష్యమని తెలిపారు జల్ జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులు అవుతున్నారని మోదీ అభిప్రాయపడ్డారు గతంలో తాగునీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చేదని ఇప్పుడు ఆ సమస్యను దూరం చేసినట్టు తెలిపారు ఆ సమయం శ్రమ జల జీవన్ మిషన్ వల్ల ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు జల్ జీవన్ మిషన్ వల్ల తమ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగునీరు లభిస్తోందంటూ సర్పంచ్లు కమిటీల ప్రతినిధులు ప్రధానికి వివరించారు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు తమ సమయాన్ని తమ పిల్లలను చదివించడానికి ఆదాయం వచ్చే కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని ఇది మంచి పథకం అంటూ పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ నివాసకి సరిపడా తాగునీరు అందించాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది ఈ జల్ జీవన్ అభియాన్ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు కేటాయించింది మనం దీనిని కుళాయి నుంచి నీటిని అందించే ప్రచారం అని కూడా పిలుస్తాము గ్రామీణ ప్రాంతాల్లో ఈ మిషన్ అవసరం చాలా ఉంది అక్కడి ప్రజలకు కూడా నీటి కష్టాలు తీరుతాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్లు గడుస్తున్న యాభై శాతం మంది భారతీయ జనాభాకు సరిపడా నీళ్లు కూడా దొరకని వారేనని ఓ సర్వేలో తేలింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి ఇంటికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఈ జల్ జీవన్ మిషన్ స్కీమ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో అంటే ఈ మిషన్ సహాయంతో ప్రతి ఇంటి నుంచి అవసరమైన గ్రామీణ ప్రజలకు నీటి పైప్లైన్ ద్వారా చేరుకోవడానికి ఒక నిబంధన ఉంది ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డు కాపీ పీడిఎఫ్ మొదటి అపీల్ కాపీ రెండవ ఎపిల్ కాపీ ఆర్టీఐ అప్లికేషన్ కాపీ పీడిఎఫ్లో ఉండాలి మీరు కూడా ఈ పథకంలో భాగం కావాలనుకుంటే కాబట్టి మీరు అధికారిక వెబ్సైట్కు వెళ్ళి ఈ ప్రక్రియ ద్వారా మిషన్ కింద ఈ దరఖాస్తును సమర్పించవచ్చు ఈ పథకం ద్వారా బ్యాంక్ అకౌంట్లో నేరుగా పన్నెండు వేల రూపాయలు జమ కానున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి